మనతో ఇప్పుడు కాపు నాయకులు మిర్యాల రాఘవరావు గారు ఉన్నారు. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాపు సంఘాల నాయకులు సమావేశం జరిగింది. ఇక్కడ ఒక చర్చ జరిగింది. చర్చకు సంబంధించి ప్రధానమైనటువంటి అజెండా ఏంటనేది ఒకసారి మిర్యాల రాఘవరావు గారితో మాట్లాడదాం. రాఘవరావు గారు చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఈ తీర్మానంలో ఏం చర్చించుకున్నారు? యాక్చువల్గా ఇక్కడ కొండా దేవయ్య గారు మిగతా పెద్దలందరూ కలిసి ఒక వేదికగా ఆంధ్ర తెలంగాణ మెయిన్ మెయిన్ కాపు సంఘాలందరినీ ఇక్కడ ఏకీకృతం చేసి మనం ఐక్యతగా ఉండాలి, ఐక్యతగా ఉంటే మనం సాధించుకోవాల్సింది ఎంతో ఉంది, ఆ సాధించుకునే దిశగా మనందరం కలిసికట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ చెప్పడం జరిగింది. ఆ మీటింగు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రాజ్యాధికారం రావాలి ఎక్కడైనా సరే. అంటే రాజ్యాధికారం ఇంతకుముందే మనం ప్రయత్నం చేయాల్సింది కిందట స్థాయి నుంచి, గ్రామస్థాయి నుంచి గ్రామాల్లో ఉన్న మెంబర్స్ కానీ అట్లాగే సర్పంచులు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఏదైనా సరే మన కులాల వాళ్ళు పోటీ చేసి గెలుపొంది దాని విధంగా ఆ విధంగా ఎమ్మెల్యేలు గెలుపొంది మనం అనుకున్న విధంగా సీఎంని సెలెక్ట్ చేసుకోవడానికి అప్పుడు రాజ్యాధికారం రావడానికి నిజంగా కూడా దోహదం అయ్యేది. ఈరోజు కూడా మించిపోయింది లేదు, ఇంకా టైం ఉంది. ఇప్పటి నుంచి కూడా మన కాపు కులం ఒకటే కాకుండా మన కాపు కులంలో మన అభ్యర్థి సీఎం అవ్వాల్సిన ఉద్దేశం మనకున్నప్పుడు కింద తరాలను వాళ్ళని కూడా బడుగు బలగైన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ని మనందరం కలుపుకుని బీసీని మెయిన్గా మనందరం కలుపుకుని ప్రతి కాపు ఒక 100 మందిని మిగతా కులాలను ఓటేయగలిగితేనే రాజ్యాధికారం లభిస్తుందని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. మనం అందరితో స్నేహం చేయాలి, అందరి యొక్క మన యొక్క ఉద్దేశాన్ని అందరికీ చెప్పాలి, మన మేనిఫెస్టోని అందరికీ చెప్పాలి. అక్కడ ఆంధ్రాలో మనందరం కూడా మిగతా కులాలని ఎంతగా ప్రేమించి మన వైపుకు తిప్పుకుని మనకు ఓటేయించుకోగలిగితేనే మనకు రాజ్యాధికారం వస్తుంది. అయితే మెయిన్గా ఏంటంటే మనం ఆశించే సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన మన పిలిచిపోయి చెప్పవసల మన బాధ్యతగా మన సీఎం మనకు సీఎం కావాలంటే మన బాధ్యత ఏంటి, మనం ఏం చేస్తే మనం అనుకున్న వ్యక్తి సీఎం అవుతాడు, మన బాధ్యతగా మనం తీసుకోవాలి తప్ప ఎవరో మన పిలిచి మీరు మాకు సహాయం చేయమని ఎవరు అడగరు. మనం ఆశిస్తున్నాం మా వ్యక్తి సీఎం కావాలి అని, మనం ఆశిస్తున్నాం మాకు రాజ్యాధికారం కావాలని. అటువంటిప్పుడు మన త్యాగం ఏంటి, అన్ని విధాల ధనంగా కానీ పరపతిగా కానీ మిగతా కులాలని ఆకట్టుకోవటం కానీ మన యొక్క చర్యలేంటి అని పెద్దలు నిర్ణయించి మేనిఫెస్టో ఇస్తే మిగతా సంఘాలు కూడా దాన్ని ఆచరిస్తారు, అప్పుడు రాజ్యాధికారం వస్తుందని నేను ఆశిస్తున్నాను. అందరూ ఐక్యంగా ఉండి, ఐక్యం అంటే పూర్వీకులు మన బెడ్లో బ్లడ్ ఇచ్చారు మనకి, మనకి కోపతాపాలు ఎక్కువ, అహాలు ఎక్కువ, అహం బ్రహ్మ అన్నట్టు నేనే మొత్తం అని అది మర్చిపోయి మనం కలిసి పని చేయగలిగితేనే, ఒకడు పని చేస్తే వాడికి ఎక్కడ పేరు వస్తుందో అని ముందు మనకే ఎదురు చెప్పుకోకుండా వెనక లాక్కోకుండా వాళ్ళని ముందుకెళ్ళి అవసరమైతే నువ్వు చెయ్యి, నీ వెనకాల మేముంటాం, నువ్వు చేసే పని మంచిదన్నప్పుడు అది మేముంటాం, అందరూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు పని చేస్తుంటే వెనక లాగొద్దు, ఆ పని చేతొస్తే మీరు చేయండి, లేకపోతే సహాయం ఇవ్వండి. నేనుగా అయితే నా పర్సనల్గా ఎవరన్నా చేతొచ్చి చేస్తుంటే నేను సహాయం చేస్తా, పుష్ చేస్తా వాళ్ళని పైకి తీసుకురావడానికి. రేపొద్దున రాజ్యాధికారం కూడా ఈ ప్రిన్సిపల్ మీదే వస్తుంది, లేకపోతే ఉండే రాదు. అందరినీ యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే, మన యొక్క బ్లడ్ని మార్చుకోగలిగినప్పుడే మనకు రాజ్యాధికారం వస్తుంది. ఆ దిశగా అందరూ పనిచేయాలని ప్రార్థిస్తూ మనకు రాజ్యాధికారం కోసం మనం అందరం కలిసి ఉండాలి, అందరితో కలిసి ఉండాలి, అన్ని కులాలతో కలిసి ఉండి మనం ఎలా పనిచేయలేదని ఒక థీరీని మనం తయారు చేసి దాన్ని ఫాలో అవ్వాలని అన్ని సంఘాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.